वेलकम टू सुधा रानी किचन नीन चयबे वंटक बीरकाय पालकूर बीरकाय आरोग्या चाला मंचदी पत्या पनी वस्तु जन्मचन बालिंत्र अंदर तुम्हारे बालिंत्र बीरकाय पाल पाल वंते बालिंत्र पाल पड़ता है चूपना ट्रई से चूँ बीरकाय चक्दी सन्ग तरीपेवाली मीडियम सैज उपाय सन्ग तरीपेवाली రెండు పచ్చిమిరపకాయలు నాలుగు చిల్లిగలు చేసి పెట్టుకోవాలి. కొంచెం కరేపాకు, కొంచెం కొత్తిమీర కాసి పెట్టుకున్న మేగడ పాలు గ్లాస్ చిన్న గ్లాసు, పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, సరిపోయిన ఉప్పు. ఫస్ట్ పాన్లీ పెట్టుకుందాం. కొంచెం వేరైనాక రెండు టేబుల్ స్పూన్ నూనె వేద్దాం. ఇది రెండు టేబుల్ స్పూన్ ఉంటుందండి. నూనె కాగినాక ఆవాలు, జీలకర్ర అన్ని కొంచెం కొంచెం, పచ్చెనగపప్పు, కొంచెం మినపప్పు, ఒక ఎండు మిరపకాయ, ఈ దోరగా వేగినాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. వేగినేను ఉల్లిపాయ వేసుకున్నా, పచ్చిమిరపకాయ కూడా దాంతో పాటు వేసుకున్నా, కరేపాకు కూడా దాంతో పాటు వేసుకున్నా. ఈ దోరగా వేగనిద్దాం. పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం. దొరగా వేగిని ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాం. బీరకాయ ఇంత సన్నగా తరిగి పెట్టుకోవాలి. రెండు నిమిషాలు మూత పెట్టి అలా వదిలేద్దాం. మూత తీసి ఇప్పుడు ఒకసారి తిప్పుకోవాలి. ఒకటి రెండు సార్లు మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే బీరకాయలు మగ్గుతాయి. మూత తీసి స్పూన్ ఉప్పు వేసుకున్నామండి. కారం స్పూన్, నేను ఒక స్పూన్ వేస్తున్నాను. మీరు ఎంత కారం తింటారో దానికి తగినంత కారం వేసుకోండి. మీరు ఇప్పుడు మూత తీసి చూసుకోండి. మగ్గితే కొద్దిగా నీళ్ళు పోస్తున్నాం. మగ్గిన చిన్న గ్లాస్ నీళ్ళు ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా మూత పెట్టి ఉంచాలి. నీళ్ళని ఎగిరిపోవాలండి. టేస్ట్ చూద్దామండి. నీళ్ళన్నీ ఎగిరిపోయినండి. నూనె తేలుకోం కదా. ఇప్పుడు మనం పాలు పోద్దాం. మేగడ పాలు కాసి పెట్టుకున్నాయి. ఇప్పుడు బాగా కలిపి ఇది సిమ్లో పెట్టుకుని ఈగర్నివ్వాలండి. పాలు పోసాం కదండి ఇది. ఇది సిమ్లో పెట్టి ఈ పాలు ఎగిరిపోవాలి. ఎగిరిపోయేంత వరకు మూత పెట్టి ఉంచుకోవాలి. కొత్తిమీర ఇప్పుడే వేసేసుకోవాలండి. వేసేసుకుని సిమ్లో పెట్టుకుని ఉడకనిచ్చుకోవాలి. మధ్యలో ఉప్పు చూసుకోండి, మీకు సరిపోతే మళ్ళీ ఇంకొంచెం వేసుకోండి.
మూత పెట్టుకుందాం. చూద్దామండి అయ్యిందని. అయిపోయిందండి. నూనె చూసారా పైకి తేలుకుంది. ఇలా నూనె పైకి తేలినాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీకు గుజ్జుగా కావాలంటే ఇంకా కొంచెం పాలు పోసుకుని ఇంకా కొంచెం ముందుగా దింపేసుకోవచ్చు. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి.